అందరికీ నమస్కారం. భారతదేశంలో నదులు ఎక్కువ, ముఖ్యమైన నదులు దాదాపుగా 45 ఉన్నాయి. నదులు దేశ ఆర్థిక ప్రగతికి సోపానాలు, నదులు దేశ సంస్కృతికి చిహ్నాలు. ఎందుకంటే నదులను అనుసంధానించుకొని చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నదులు పర్యాటక క్షేత్రాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి. అలాంటి ఒక నది పార్వతీ లోయ గుండా ప్రయాణించే పార్వతీ నది. పార్వతీ నది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. పార్వతీ నది బియాస్ నదితో సంగమించి కులు జిల్లా భూంటార్ పట్టణం నుంచి నిటారుగా ఉన్న లోయ ద్వారా వెళ్తుంది. పర్యాటక ప్రాంతమైన కసోల్ సమీపం నుంచి మలానా గ్రామం చేరుతుంది. ఇక్కడ నుంచి రహదారి మార్గంలో సిక్కు హిందూ మతాల వారి పుణ్యక్షేత్రమైన మణికరణ్ ఉంది. అక్కడ నుంచి పుల్లా స్థలం వద్ద ఆగుతుంది. ఎందుకంటే పార్వతీ హైడల్ విద్యుత్ జలాశయ ప్రాజెక్టు అక్కడ ఉంది. పుల్లా నుంచి రుద్రనాథ్ జలపాతం ప్రాంతం వద్ద ఉన్న ఒక ఆలయానికి చేరుకుంటుంది. ఈ జలపాతం దాటి దట్టమైన ఫైన్ అడవుల ద్వారా బీర్గంగా ఆధ్యాత్మిక ప్రదేశానికి చేరుతుంది. ఇక్కడ పరమశివుడు 3000 సంవత్సరాలు ధ్యానం చేశాడని చెబుతారు. అక్కడ వేడి నీటి బుగ్గలు ఉన్నాయి. యాత్రికులు వీటిని పవిత్ర జలాలుగా విశ్వసిస్తారు. ఈ నీటికి వైద్య లక్షణాలు ఉన్నాయని, ఇందులో స్నానం చేస్తే ఎంతటి మొండి వ్యాధులైనా నయం అవుతాయని విశ్వసిస్తారు. బీర్గంగా నుండి ప్రయాణించి తోండాబుజ్ గ్రామం దాటి పార్వతీ లోయ పర్వతాల గుండా నిటారుగా ప్రయాణించి కొండగట్లను చీల్చుకుంటూ ఎత్తైన దట్టమైన శంఖాకార అడవుల గుండా చల్లా చెదురుగా పడి ఉన్న బండరాళ్ళ మీదుగా పచ్చిక భూమికి దారితీస్తుంది. అనేక ఉపనదులు ప్రధాన పార్వతీ నదిలో కలుస్తాయి. లోయకు ఇరువైపులా ప్రవహిస్తున్న అనేక జలపాతాలను కలుపుకుంటూ తూండాబుజ్ దాటి కోనిఫర్లు బసుకినల్ ఉపనది కలుపుకుంటూ కొనసాగుతుంది. టాగూర్ కువాన్ గ్రామం మీదుగా పార్వతీ నదికి ఉపనది అయిన ది బీబోక్రీనల్ నది కలుస్తుంది. ఇది ఈశాన్య హిమానీ నదం మరియు ది బీబోక్రీ పిరమిడ్ పర్వత శిఖరానికి ఎక్కుతుంది. ఈ ప్రాంతం సమృద్ధిగా ఆల్ఫైన్ పువ్వులు మరియు మైకాతో మెరిసే రాతి పంటలతో ఉంటుంది. టాగూర్ కువాన్ గ్రామం దాటి పార్వతీ లోయ క్రమంగా పాండుపుల్ గ్రామం చేరుకుంటుంది. ఇక్కడ 2 సహజజాతి వంతెనలు ఉన్నాయి. పురాణ కాలం ప్రకారం ఈ వంతెనలు పాండవుల బలంతో సృష్టించబడ్డాయి. పాండుపుల్ నుండి ఒడిదాచ్ యొక్క విశాలమైన ఎత్తైన పచ్చిక భూమి ద్వారా పార్వతీ నదికి మూలమైన మంటలై సరస్సు నుండి కొనసాగుతూ పిన్ పార్వతీ పాస్ దాటి పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ నుంచి హిమాచల్ ప్రదేశ్ లాహుల్ స్పితి జిల్లాలోని ముత్ గ్రామానికి చేరుకుంటుంది. సుందరమైన పార్వతీ లోయ ట్రెక్కర్లకు పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. జర్నలిస్ట్ హార్గే రుస్తాడ్ తన పుస్తకమైన లాస్ట్ ఇన్ ది వ్యాలీ ఆఫ్ డెత్లో డజన్ల కొద్ది పర్యాటకులు పార్వతీ లోయలో రహస్యంగా అదృశ్యమయ్యారు అని రాశాడు. పార్వతీ లోయకు సొంత పేర్లే కాకుండా మారు పేర్లు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, 1 నీడల లోయ, మృత్యులోయ అని అక్కడ వాళ్ళు పిలుస్తుంటారు. పార్వతీ లోయలో ప్రయాణం కత్తి మీద సాము లాంటిది. ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశంలో కులు జిల్లా భూంతర్ పట్టణం లోయ గుండా తూర్పు వైపుకు ప్రయాణిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.